హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతుంది. ఈ అంశంలో పాక్ చేస్తున్న వాదనకు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో మరింత అసహనం వ్యక్తం చేస్తోంది. భారత్తో యుద్దం తప్పదంటూ పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న పాక్ అని యుద్దానికి కూడా వెనకాడబోమని ప్రకటించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. దీనికి అనుగుణంగానే పాక్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించి ఉద్రిక్తతలను మరింత పెంచేస్తుంది. ఉపరితలం నుంచి ఉపరితలంపై అణ్వాయుధాలను ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ఫతాటూని విజయవంతంగా పరీక్షించినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. కరాచీ మీదుగా వెళ్లే గగనతలంలోని 3 మార్గాలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్టు పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించడంతో బలూచిస్తాన్లో క్షిపణి ప్రయోగానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిని నిజం చేస్తూ గత వారం తెల్లవారుజామున క్షిపణిని పరీక్షించింది. దీనిపై పాకిస్తాన్ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసీఫ్ గఫూర్ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పాక్ తాజాగా జరిపిన క్షిపణి పరీక్షకు సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనే చేరుకునే సామర్థ్యం కలిగిన ఫతాటు వివిధ రకాల వార్ హెడ్లను మోసుకుపోగలదు. భారత్లో పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. అత్యంత వేగంగా ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణిగా దీనిని పాకిస్తాన్ అభివృద్ధి చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. సంప్రదాయ అత్యాధునిక పేలుడు అణ్వాయుధాలతో కూడిన వార్ హెడ్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. గజ్నీవీను విజయవంతంగా పరీక్షించినందుకు జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఆఫ్ పాకిస్తాన్ చైర్మన్ సహా త్రివిధ దళాలకు చెందిన అధినేతలు అభినందించినట్టు గఫూర్ తన ట్వీట్లో తెలియజేశాడు. అంతేకాదు, పాకిస్తాన్ ప్రధాని సైతం ఈ ఘనత సాధించినందుకు తమ అభినందనలు తెలియజేస్తున్నట్టు వివరించాడు. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసి దానిని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. దీనిని అంతర్జాతీయ అంశం చేయాలని భావిస్తున్న పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహించడం గమనార్హం. కాశ్మీర్పై పాక్ ప్రధాని పదే పదే అనియుద్ధం గురించి హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్